పుష్ప మీరు ఎక్స్పెక్టేషన్ ఏంటన్నా? అంటే మొన్ననే కొద్దిగా ఇష్యూ అయింది. ఇప్పుడు పవన్ అన్న అంటే మాకు కొద్దిగా చాలా అభిమానం, ప్రేమ. ఎందుకంటే పవన్ అన్న గురించి మేము ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. కొద్దిగా రూమర్స్ అయ్యేసరికి నేను గీట అల్లుఅర్జున్ అన్నని ఏదంట, ఇంకా ఆ రూమర్స్ వచ్చేసరికి ఇక అనేసినాం. అది పక్కన పెడితే, రాజకీయం పక్కన పెడితే అన్న, సినిమా పరంగా చూసుకుంటే నిజంగా అసలు బాహుబలి రేట్, బాహుబలి సినిమా రేటింగ్ని బద్దలు కొట్టిండు అన్న. అసలు ఓల్డ్ వేడిగా సినిమా వెళ్ళడము, ప్రాణం పెట్టి సినిమా తీయడము, నిజంగా ఆయన గటప్స్ పోతురాజు గటప్స్ ఉంది చూసినామన్న, ఎంతో మంది వేసిండ్రు. అసలు దాని గురించి పెయింటింగ్ కానీ దాన్ని ఆ గటప్ వేయడానికి ప్రాణం పెట్టి ఆ సినిమాకు అసలు ఆ గటప్ వేసిండు చూసినావా? నిజంగా ఓల్డ్లో అందరు చేస్తున్నారన్న, ఆ రీల్స్ చేసి పెడుతున్నారు. నిజంగా దానికి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఇంకోటి అన్న, ఇంత రూమర్స్ వచ్చినా గిట అన్నని శత్రువులని గిట నేను గిట అన్నని తిట్టినన్న కాదంట, నేను తప్పుగా అనుకోవద్దు ఫ్యాన్స్ గిట, నేను గిట అన్నని తిట్టినా కానీ శత్రువుని గిట ప్రేమించిన చూడు నిజంగా అన్న, దేవునితో సమానం అన్న. అందుగురించే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్న పేరు పెట్టింది చూసినా, నిజంగా అన్న అది ఆ పేరు నిలబెట్టుకున్నాడన్న. శత్రువుని గిట ప్రేమించిందంటే అది గొప్ప విషయం అన్న. అసలు బయటకు వచ్చి నన్ను ఎందుకు రూమర్ చేస్తుండ్రు, ఎందుకు ఇదాన్ని అసలు అనలే అన్న. నిజంగా ఎంత మంచి మనసు అంటే అన్నది, అసలు ఓల్డ్లోనే అసలు ఇటువంటి సినిమా కావాలని ఎదురు చూస్తున్నారు. రీచ్ అసలు ఇట్లా చెప్తే రీచ్ వెళ్ళిపోతుంది. అసలు దేని గురించి మాట్లాడుతున్నా అంటే పుష్పాడు, ఏం మాట్లాడుతున్నా పుష్పాడు, తగ్గేదేలే. ఎవరు చూసినా ఇదే అంటున్నారు కానీ వేరే పెద్ద పెద్ద క్రికెటర్లే రీల్స్ చేసి పెడుతున్నారు. రాజకీయ నాయకులు, కొడుకులు, వాళ్ళు అందరూ, ఎవ్రీవన్, ఇక్కడ నాటే ఓన్లీ తెలుగు, ప్రపంచంలోనే అసలు అమెరికా వాళ్ళు, బయట ఎవరైతే హిందీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ గిట జుకేగా అని అసలు ఆ రీల్స్ పెడుతుంటే నిజంగా తెలుగు వాళ్ళు ప్రపంచ స్థాయిలో వెళ్తున్నారంటే అది గొప్ప విషయం కదన్న. నిజంగా సినిమా పరంగా చూసుకుంటే అల్లు అర్జున్ అన్న ప్రాణం పెట్టి సినిమా తీసిండు. గటప్పులు గిట అసలు ఇంత అన్న, మొత్తం ఇట్లా వేసుకొని కలర్స్ వేసి ప్రాణం పెట్టి అసలు ఓపికతో ఎనర్జీగా తప్ప కూడా ఎవరు చేయలేరంట అలాంటి క్యారెక్టర్ అసలు వేరే లెవెల్ అన్న. అసలు మనకు ఒక చిన్న డైలాగ్ ఇస్తేనే మేము వణికి చచ్చిపోతాము. అట్లాంటిది ఆయన ఒంటి మీద అన్ని వేసుకొని కలర్స్ పూసుకొని అసలు ఆ డ్యాన్స్ చేయడం మామూలు విషయం. ఈసారి అయితే అసలు బాహుబలి రేట్ బద్దల కొడుతుంది. ఈసారి ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సినిమా అంటే పుష్ప 2 తగ్గేదేలే.